నా ఆంధ్ర రాష్ట్ర సుత్రులారా, మీకోసమే ఈ మౌనం. మేము తెలంగాణలో ఉంటాం. అక్కడ మీరు ఎవరు అని అడిగితే మాది ఆంధ్రప్రదేశ్, మా సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్తాం. ఏ రోజు మేము కేసీఆర్ అని చెప్పలేదు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ని కుక్కల్లారా, ఎదవల్లారా, సన్నాసుల్లారా అని తిట్టిన కేసీఆర్ గురించి చెప్పుకోవటం ఇష్టం లేక, ఈ రోజుకి మేము కేసీఆర్ ఎవరు ఎక్కడికి, మేము రాష్ట్రాలు ఖండాలు దాటిన, అమెరికాలు వెళ్ళినా, మీరే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం మా సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్పుకున్నాం. కానీ ఏ రోజు తెలంగాణ కేసీఆర్ అని చెప్పలా, ఎందుకంటే పరువు పోతుందని భయం. కానీ ఈరోజు మీ నిర్ణయానికి ఇంకా పరువు పోయింది. కేసీఆర్ ముందు తలకాయది మా రాష్ట్ర ప్రజలు, మేము హైదరాబాద్లో ఉన్న అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి తెప్పించారు మీరు. ఏమన్నాడు కేసీఆర్? మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను చూసుకోండి అన్నాడు చంద్రబాబు నాయుడు. అలా ఇన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు ఓటేసి ఒక ముద్దాయిని, ఒక ఎదవని, ఒక కోర్టులో ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళే ఒకటి గెలిపించి మీరు నిజంగా మీరు ఏమనాలి మిమ్మల్ని అర్థం కావట్లా. మీకోసం 2 నిమిషాలు మౌనం పాటించడం తప్పితే ఏమీ చేయలేము మేము. ఈరోజు ఏ ఖండాలు వెళ్ళినా సరే మీరెవరు అని అడిగితే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పుకోలేని పరిస్థితి మాకు కల్పించారు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఏమైపోయింది మీ బుద్ధి? అమ్ముడుపోయారా డబ్బుకి? ఏ ఆ జగన్ ఎలాంటి వాడో మీకు తెలియదా? రాష్ట్రాన్ని నమ్మేస్తాడని మీకు తెలియదా? చంద్రన్న ఎంత కష్టపడ్డాడు రాష్ట్రాన్ని కాపాడటానికి, ఆ మాత్రం తెలియదా? కోడిగుడ్డు మీద ఏకలు పీకుతా కూర్చుంటారా? కూర్చోండి, ఇంక 5 ఏళ్ళు కోడిగుడ్డు మీద ఏకలు పీకుతా కూర్చోండి. మళ్ళీ మేమొస్తాము ఈ 5 ఏళ్లలో. మీ జగనన్న, మీరేసి కాపాడిన జగనన్న ఏం చేస్తాడో తెలిసింది 5 ఏళ్లలో. మళ్ళీ మేమొస్తాము, మేమేంటో నిరూపించుకుంటాము. ఆ రోజు నేను మా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు అని గొప్పగా చెప్పుకుంటాం. ఇది నా లాంటి ఫ్యామిలీ లేడీస్ ఆవేదన. ఎంతోమంది తెలంగాణలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ఫ్యామిలీ లేడీస్ ఎంతో మందికి ఉన్న బాధ ఇది. మేము ఈ రోజుకి సీఎం కేసీఆర్, మా సీఎం కేసీఆర్ అని చెప్పారు. అలానే మా ఆంధ్ర సీఎం జగన్ అని మా నోట నుంచి మాటే రాదు, ఎప్పటికీ చెప్పుకోము. ఎక్కడి నుంచి తెలంగాణలో మీద ఏది అంటే తెలంగాణనే అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక చిన్న ఎదవ ముందు పెద్ద ఎదవ, పెద్ద ఎదవ కన్నా చిన్న ఎదవ బెటర్ కదా, పెద్ద సన్నాసి ముందు చిన్న సన్నాసి బెటర్ కదా చెప్పుకోవటానికి. హ్యాట్స్ ఆఫ్ మీకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హ్యాట్స్ ఆఫ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.